మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తున్నాం. ప్రభుత్వంలో ఒక విధానం ఉంటుంది, రాష్ట్రంలో నీటి సరఫరా సంబంధించి ప్రతి ఇంటికి కుళాయి ఇవ్వాలని, ప్రతి ఇంటికి ప్రతి వీధికి కుళాయి నీరు కుళాయిలు ఇవ్వాలని, ప్రతి ఇంటికి ఇవ్వాలని ప్రభుత్వ విధానం. ఆ నేపథ్యంలో వివిధ పథకాలను తీసుకుంటున్నాం. అటు కేంద్రంతో సహకారంతో కానీ, ఇటు రాష్ట్రం తాలూకా పూర్తి సొంత నిధులతో కానీ, లేదు మున్సిపాలిటీకి ఉన్న వాళ్ళు ఓన్ ఫండ్స్తో కానీ మరి విధానపరమైన నిర్ణయాలు తీసుకొని చేస్తున్నాం. వేరే స్కీమ్స్ చేస్తున్నాం, ఏఐబీ కానీ లేకపోతే అమృత కానీ లేకపోతే జనరల్ ఫండ్స్లో కార్యక్రమాలు కానీ చేస్తూనే ఉన్నాం. రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం, ఏ ఒక్కరు కూడా అనాథరితిగా దయచేసి కుళాయి కనెక్షన్ పెట్టుకోకండి. ప్రతిదీ కూడా ఆధారితిగా తీసుకోండి, మీ హక్కుగా మీరు భావించండి. దానికి తగ్గట్టు ఆయా ఈల్ బిల్లు దానికి సౌలభ్యం చేస్తాయనే విషయాన్ని మంత్రిగా పురపాలక సంఘాలకు కూడా ఆదేశిస్తున్నాం. ఇప్పటికే విధానపరమైన నిర్ణయాలు ఇచ్చాం, ఆ కార్యక్రమం చేస్తున్నాం. ప్రజానీకానికి కూడా ఈ తాలూకా సౌలభ్యాన్ని గుర్తని అంటున్నాం. సపోజ్ ఒకవేళ మీకు ఏదైనా సరే ఆ ప్రాంతంలో కొలాయి వేయడానికి డిపాజిట్ కంటే అంశంలో ఏదైనా ఒక ఎక్కువగా ఉంటే మీకు అనిపిస్తే దయచేసి సంబంధిత మున్సిపాలిటీ చెప్పండి, వాళ్ళు తీర్మానం పెట్టి ఆ నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉన్నదనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. కానీ ఎవరు కూడా అనాదరిగా కొలాయి కనెక్షన్లు పెట్టుకోవద్దు, ప్రతిదీ కూడా ఆదరై చేసుకోండి. ఒకవేళ ఇప్పుడు ఉన్నదాన్ని కూడా ఆదరై చేసుకోండి. ఈ పత్రిక వచ్చేదో తప్పుగా నేను ప్రతిజ్ఞ అడుగుతున్నాను, ఈనాడు యాజమాన్యాన్ని అడుగుతున్నాను. ఏది కూడా విధానపరమైన నిర్ణయం తీసుకొని వారికి పనికొచ్చే కార్యక్రమాన్ని చేయాలా, లేదు అన్నీ కూడా అనాదరితిగా చట్టానికి సంబంధం లేకుండా జీవాలకు సంబంధం లేకుండా విచ్చలవిడిగా దోపిడీ చేయించాలని మీ విధానమా చెప్పనని కోరుతున్నాను. ఈనాడు పత్రికని దయచేసి ఇలాంటి వ్రాతలు రాసి వ్యవస్థలోని వ్యవస్థకు వచ్చి చెడ్డ పేరు తీసుకోవద్దు, వ్యవస్థని పటిష్టం చేయడానికి ప్రయత్నం చేయమని ఆ పత్రికను కోరుతున్నాను. ఇక రెండో విషయం, ఇంటికి తాళాలు వేసిన విషయాన్ని కూడా మరి అధికారులను అడిగి తెలుసుకుంటున్నాను. అవి తాళాలు వేయమని చెప్పిన ఎక్కడ చెప్పలేదు, కానీ విషయాన్ని మాత్రం వాళ్ళు తెలియపరిచి వాళ్ళకి సౌలభ్యం చేసి అది కట్టించి ఏర్పాటు చేసుకోమని చెప్పి మాత్రం చెప్పాం. దాని మీద ఏం జరిగిందో తెలుసుకొని ఒకవేళ అవసరమైతే వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకుంటామనే విషయాన్ని కూడా తెలియజేస్తాను. బై అండ్ లార్జ్గా మీడియా సంస్థలు నేను కోరుతుంది ఏంటంటే, మీ యాజమాన్యాలు మీ ఇష్టం, మీ తాలూకా కార్యక్రమాలు మీ ఇష్టం, కానీ మీరు తీసుకున్న రాతల వల్ల, మీరు చూపెడుతున్న టీవీలు చూపడం వల్ల ప్రజల్లో వచ్చి వాళ్ళకి గందరగోళాన్ని సృష్టించొద్దు, వ్యవస్థకు వచ్చి నష్టం చేసే కార్యక్రమాన్ని చేయొద్దు. వ్యవస్థను పరిశీలన చేయడానికి, ప్రజాస్వామ్యం పరిరక్షించడానికి ఒక మంచి నడవడికని నేర్పడానికి ఆ కార్యక్రమాలు చేయాలని కోరుతూ, ఏదేమిటికి కూడా ఇవాళ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన మున్సిపల్ శాఖ సంబంధించి ప్రతి కార్యక్రమానికి ప్రజల దగ్గరికి తీసుకెళ్లి వారికి సౌలభ్యం చేయడమే ధ్యేయంగా కార్యక్రమం చేస్తున్నాం విషయాన్ని కూడా తెలియజేస్తున్నాను.